బ్రేక్ఫాస్ట్ చేసేసాము, వచ్చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, సో ఇంటికి వెళ్తా ఉన్నాం అందరం. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం డిన్నర్కు ఎక్కడికో వెళ్ళాలి, అది ఇంకా డిసైడ్ అవ్వాలా, ఇంటి దగ్గర తెచ్చుకోవటమా వెళ్ళటమా అని. బ్రేక్ఫాస్ట్ చేసాము మా పిల్లలు, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేశాక 2000 బిల్లు సాఫ్ట్ బ్రేక్ఫాస్ట్ అన్నారు, బ్రంచ్ అంటారు. బ్రంచ్ బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ టైమ్ లో, లైక్ 12 o'clock మిడ్ టైమ్ లో అంటే బ్రంచ్. అదే బ్రేక్ఫాస్ట్ బ్రంచ్ చేస్తున్నాము. మా పిల్లలు ఆడ 2000 అయింది ఆడ షాపింగ్, పర్ఫ్యూమ్ ఉన్నారు. సో నేను ఏదో పర్ఫ్యూమ్ కొట్టుకోవడం మర్చిపోయినానని నేను పర్ఫ్యూమ్ ఓపెన్ చేస్తున్నాను. ఒక మనీష్ మస్కారా కొనింది, మనీష్ మస్కారా కొనింది. వాళ్ళ నాన్నకు 2000 టూ సాక్స్ బొక్క పెట్టించింది. సాక్స్ అంటే ఓకే, ఒక నెయిల్ పాలిష్, దీంతో పాటు ఒక నెయిల్ పాలిష్ ఫ్రీ వచ్చింది. అది నీకు వీళ్ళు కొన్నారు అక్క చెల్లెళ్ళు. నేను చెప్పిన మీ డబ్బులు ఉద్యోగం చేశాక పెద్దగైనాక కూడబెట్టేదే ఉండదు, మీరు కూడబెట్టేదే ఉండదు మొత్తం ఇదేనా, ఇదే ఇంత పెద్ద క్యాప్ ఓపెన్ అవుతుందా? ఓ సో నేను వాడలేదు. బాగుందా? ఇక్కడ కొట్టుకో, అంత దూరం కాదు కొంచెం. సో పర్ఫ్యూమ్ కొట్టేసుకున్నాను, నా డ్రెస్ మీద కూడా కొట్టుకో కొంచెం. మళ్ళీ వీళ్ళు పర్ఫ్యూమ్ కొట్టుకోవడం కూడా అడుగుతారు, ఇట్లా ఇట్లా కొట్టుకోవాలి. అట్లా కాదు, మరీ అంత కాదు. నువ్వే అంటావు ఇట్లా కొట్టుకో, నైస్ కొట్టుకో, నైస్ గా. ఇట్లా మా వ్యూవర్స్ ముందు చెప్పు, ఇట్లా పట్టుకోవాలి, షేక్ జీ షేక్ చేయాలా, ఇట్లా పట్టుకో, ఇట్లా ఇట్లా కొట్టుకో. కొట్టుకున్నా అంతే కాదండి, షెట్. నాకు చిన్నప్పటి నుండి పర్ఫ్యూమ్లు అంటే చాలా ఇష్టము. నా పిల్లలకు డబుల్ ఇష్టము, మా ఆయనకి ఇంకా ఇష్టము. మా ఆయన ఎలా ఉంది? మా ఆయన సూపర్ బజార్ లో దొరికే పర్ఫ్యూమ్స్ వాడతాడు. మార్కెట్ లో డియో నానా పర్ఫ్యూమ్, డియోడ్రెంట్ పర్ఫ్యూమ్లు వాడతాడు. నేనేమో మార్కెట్ లో దొరకని పర్ఫ్యూమ్లు వాడతా, ఏంటి ఓ రిఫ్లేమ్వి, ఆమ్వేవి, మోదీ కేర్వి అవి. నా పిల్లలేమో బ్రాండెడ్ ఏమో మార్కెట్ లో దొరకని బ్రాండ్ నేను వాడితే వీళ్ళు మార్కెట్ లో దొరికే బ్రాండ్ వాడతారు. సో రహస్యంగా అది వాడేదాన్ని నేను ఒక్కదాన్ని, వీళ్ళంతా మార్కెట్ పీపుల్. సో నా డ్రెస్ చూసారా, నేను బెంగళూరులో కొన్నది. ఎప్పుడు కొనింటానో తెలుసా ఈ డ్రెస్? బట్ ఈ రోజు ముహూర్తం కుదిరింది, సరిగ్గా ఈ రోజు లెక్క పెడితే 4 సంవత్సరాల కింద కొన్న డ్రెస్. ఈ డ్రెస్ బెంగళూరులో షాప్ అంటే ఖాళీ చేసే ఇయర్ లో ఇంకా కొన్నాను, జనవరిలోనో ఫిబ్రవరిలోనో అప్పుడు. ఇది ఎప్పుడు వేసుకుందామన్నా గుర్తురా, అది ముహూర్తమే కుదిరేది కాదు. ఇంకా ఇది ఒకటే ఆమెకాడ, 4 ఇయర్స్ అగో కొన్నాను. ఎవరన్నా ఇలా దాచి పెడతారా? ఇప్పుడు ఫ్యాషన్ చూడు, ఉన్నది పిల్లలతో. ఇది ఎప్పుడు పడదామని, ఎందుకో నేను ఎప్పుడు తీసినా మీరు వద్దంటారు, బాగలేదంటారు, పొడుగు ఉందంటారు. సో అప్పుడు కొన్నది, ఇప్పుడు వేసుకున్నా. మళ్ళీ సాయంత్రం చీర కట్టుకుంటా, బెంగళూరులో తెచ్చుకున్నది. నాకు బెంగళూరు బట్టలు నచ్చినంత ఇక్కడ బట్టలు నచ్చవు. కానీ అది మాత్రం ఓల్డ్ డిజైన్ కాదు, ఈవినింగ్ ఈవినింగ్ ఓల్డ్ కాదు. ఇది చూడండి, ఈవినింగ్ రీసెంట్గా తెచ్చుకున్నది. ఇది చూడండి, ఇప్పుడు కొనుక్కున్నట్టు లేదు ఈ డ్రెస్. బేబీ చెప్పు, బేబీ మా పెద్ద పాపకి చెప్పాలి, ఆమె చెప్తేనే నాకు నచ్చింది. అంటే నేను సరే ఈవినింగ్ రెడీ అయ్యాక ఒక 2 మినిట్స్ మాట్లాడతాం మధ్యాహ్నం బయట మాట్లాడినాను. నాకు నాకు ఇలా చేయలేదు, నేను ఇలా చేయలేదు. ఇది నా పెళ్లి ఉంగరం, ఇది ఒకటి నా దగ్గర ఉండండి, జూమ్ చేయని. నా పెళ్లి ఉంగరం చూడండి, నైస్. ఇది ఒకటి మిగిలింది అన్నమాట, నా చేతిలో ఉండబట్టి ఆ రోజు మిగిలింది పెద్ద సెట్లు. సో దీన్ని జాగ్రత్తగా లైఫ్ లాంగ్ ఉంచుకోవాలని అప్పుడప్పుడు వాడుతుంటాను అన్నమాట. ఇంకేమున్నాయి? అదే వాచ్ కూడా ఒరిఫ్లేమ్. వాచ్ ఒరిఫ్లేమ్. నేనంతా మార్కెట్ లో కనపడని బ్రాండ్ వాడతాను అన్నమాట. నా పిల్లలు పబ్లిక్ వాడే వాడతారు, నేను వాడే బ్రాండ్ ఎవరు వాడరు తెలుసా? చాలా రేర్ పర్సన్స్ వాడే. అవునా కదా? అది గ్రేట్నెస్. మా ప్రతి పర్సన్ చూడని ఐటమ్ ఏదన్నా ఉందంటే లేదు, అట్లాంటివి నార్మల్ లో కూడా వస్తాయి వాచెస్. వాళ్ళకి ఏమనుకుంటారు, నార్మల్ అనుకుంటారు. నువ్వు అదే డిజైన్, మేము చాలా తొందరగా కొనుక్కుంటాం. మేము కొనుక్కొని పాతగా వేసాక అందరు మొదలు పెడతారు. అవునంతే,
మేము ఒకే దాంట్లో ఫిక్స్ అవ్వం కదా. మా కాలేజ్ లో స్మార్ట్ వాచ్ అనే ట్రెండ్ స్టార్ట్ చేసింది నేను. ఇప్పుడు అందరి దగ్గర ఉన్నాయి, అందరు చెప్తారు నేను చూసి కొనుక్కున్నా, నేను చూసి కొనుక్కున్నా, అందరు వస్తారు. మా పిల్లలకు చెప్తున్నాను వీళ్ళ ఖర్చులు చూసి, అమ్మ మీరు జాబులు చేసి మీ డబ్బులు మీరే ఖర్చులు పెట్టుకోండి, మొగుళ్ళ మీద రుద్దకండి అని చెప్పిన. మా లంచ్ చూడండి, 4:30 మా లంచ్, ఎందుకంటే మా ఆయన మర్చిపోయారు పెట్టడం. పాప గుర్తు చేసి ఆర్డర్ పెట్టింది, ఇప్పుడు వండుకొని తినాలి. 4:30 మేము వండుకునేది పెడతాము చూడండి. వండుకునేదే కదా, చూపిస్తాను కదా డైరెక్ట్ తినేదా. ఓకే ఓకే, చూస్తున్నాను కదా. కుండ బిర్యానీ, వెజ్ బిర్యానీ, కుండ బిర్యానీ, కుండ వెడ్ వెజ్ బిర్యానీ అన్నమాట ఇది. అంటే అప్పుడు ఒకసారి తెచ్చినప్పుడు ఇంట్లో వండినాం కదా మనము. అవును, బట్ ఇది వేరే ప్లేట్లు ఒకే ప్లేస్, కానీ స్పెషల్ స్పెషల్ పట్టు ఉంటాయి కదా. ఓకే అయితే తీయాలనా ఇది, తీ మాట రైతా ఇయ్యాలా, రైతా ఇడు, ఇదేనా రైతా, కూర్మా ఇచ్చినాడు మనం కలపాలనా రైతా, అడిగిన రైతా కలపం లే కలపనా కలిపి. ఇంకా మధ్యాహ్నము తినేసుకొని స్విగ్గీలో తెచ్చుకున్నాం ఇది. ఫుడ్ తినేసి ఈవినింగ్ హోటల్ వెళ్ళాము ఇంకా. కానీ నా ఈ 50th బర్త్డే ఇలా సెలబ్రేషన్ చేసుకుంటానని నేను అనుకోలేదు. సండే అవటం వల్ల ఎవరి బర్త్డే వచ్చినా పెద్ద పాపదే రెస్పాన్సిబిలిటీ తీసుకొని కంపల్సరీ సెలబ్రేట్ చేయాలి అని ముందుకేస్తుంది. లేకపోతే నేను మా ఆయనకేమి ఇలా, మనమేం చిన్నపిల్లలం కాదు కదా, ఇలా బర్త్డే సెలబ్రేషన్ కంపల్సరీ అని ఏదో హోటల్కి వెళ్తాం ఒకసారి అని. కానీ ఆమె పొద్దు నుండి సాయంత్రం వరకు నన్ను వంట చేయనీయలేదు. నీ 50th బర్త్డే, నీకు ఇష్టం ఉండదు కదా కిచెన్లో కంటిన్యూ పని చేయటము, సో నువ్వు కూర్చోనే ఉండు, అసలు ఏ పని బట్టలు పిండడం కూడా చేయొద్దు, సోఫా దిగొద్దు, వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చో అంటే నేను అన్నా లేదులే అవన్నీ నాకు కాదు, వంట చేయనులే, అంత కూర్చోని నేను మీతో చేయించలేను నా బర్త్డే రోజు అని చెప్పేసి నేను పనిచేశాను. సో పిల్లల కోసమే నేను ఎక్కువ ఇలా హ్యాపీగా ఉంటానండి, ఏమంత కంపల్సరీ లేదు. పెళ్ళైనా కొత్తలు అయితే వైఫ్ అండ్ హస్బెండ్ బాగా మ్యారేజ్ డేలు బర్త్డేలు సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు ఏముంటుంది చెప్పండి, ఇంకా గురుగారిని వెంకటేశ్వామిని సాయిబాబాను మొక్కుని మా వారిని మొక్కి ఇంకా గుడికి బయలుదేరాము. బట్ నేను ఒకటి చెప్తాను, నాకు లేట్గా మా పెద్ద పాప పుట్టినా కానీ చాలా బెస్ట్గా పుట్టిందని అయితే మాత్రం నేను చెప్తా. ఇద్దరు పిల్లలు వాళ్ళకి అదే చెప్తాను, ఇద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉండండి, అందరినీ మీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచుతారండి, అది వాళ్ళు హ్యాపీగా ఉంటూ అందరినీ హ్యాపీగా ఉంచుతారు. ఇది మా పిల్లల దగ్గర నచ్చుతుంది అన్నమాట. ఇంటికి గెస్ట్ వచ్చినా కూడా వాళ్ళతోనూ కూర్చొని స్పెండ్ చేస్తారు వాళ్ళు, తర్వాత వెళ్ళి చదువుకుంటారు. చాలా ఇళ్ళల్లో నేను చూశాను పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే పిల్లలు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు హాయ్ అని చెప్పేసి. కానీ మా పిల్లలు ఏమంటారంటే, అమ్మ నువ్వు పని చేసుకుంటుంటావు కదా, వాళ్ళు ఫీల్ అవ్వకూడదు కదా, అందుకని కూర్చొని మేము టైం పాస్ ఇస్తాం. ఊళ్ళో నుండి వచ్చినా కూడా వీళ్ళు వాళ్ళ పనులు ఆపుకొని నాలాగే గెస్ట్లకు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంక ఇప్పుడిప్పుడు పెద్దోళ్ళు అయిపోయినారు కదా, ఇంకా కాసేపు చెప్తుంటారు ఇంకా మేము ఇట్లా కూర్చొని స్పెండ్ చేయలేము, మేము వెళ్ళి చదువుకుంటాం ఈసారి ఎవరన్నా వస్తే అని. సరే మీ చదువులు మీకుంటే వెళ్ళి చదువుకోండి అని అంట. కానీ నేను పిల్లలు పుట్టలేదని చాలా బాధపడ్డానండి. 4 ఇయర్స్ తర్వాత పుట్టింది పాప, దానికి చెప్తాను. నాకు లేట్గా పుట్టడం వల్ల మంచి జరిగింది, నాకు అన్ని లైఫ్లో లేటే, పెళ్ళి ఫిక్స్ అవ్వడం లేటే, పిల్లలు పుట్టడం లేటే, పెళ్ళి ఫిక్స్ అయ్యాక పెళ్ళి అవ్వడం లేటే, ఇంకా నాకు నేను యాక్టివ్గా తయారవ్వడం కూడా లేటే. అంటే చాలా డల్గా ఉండేదాన్ని చిన్నప్పుడు. సో నిజంగా ఫ్యామిలీలో హ్యాపీనెస్గా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాండి. ఈమె కాఫీతో నా బర్త్డే వీడియో ఎండ్ అయిపోయింది. బాయ్, సీ యూ.